బెడ్ మేకర్స్ అనమాట, అడుచు బెడ్ అవి పోల్ టు పోలు ఎటు చూసినా 12 ఫీట్లు అనమాట. 12 ఫీట్లలో మనకు 2 బోదలు వస్తాయి, అటు చివరికి ఒక బోదే ఇటు చివరికి ఒక బోదే. నీకు ఇట్లా బోద చూపెడతా మీకు తోలి. అంతవరకు ఏమో తీగ జాతి పెడతాం, ఈతలు ఏమో కూరగాయల జాతి ఏదైనా పెడితే ఈతలు సెట్ అవుతుంది అనమాట. చూడండి బోదే కూడా దాదాపు 2.5 ఫీట్ల బోదే అయితే వస్తుంది. మనకు 4 వీల్ బండి కాబట్టి ఈజీనే పోద్ది, కాకపోతే కొంచెం మనం జాగ్రత్త తోలుకోవాలంట, ఎందుకంటే మందిరిలో ఏమాత్రం స్తంభాలు అయినా ఇరిగేటువంటి అవకాశం ఉంటుంది. వెనక గోధ చూపెట్టు, ఆ విధంగా అయితే గోధ అటొక చివరికి పోతే ఇటు చివరికి పోదు అనమాట. ఏ పోల్ టు పోల్ చూసినా కూడా 12 ఫీట్ల డిస్టెన్స్ వస్తుంది. ఇలా నీట్గా తోలుకొని డ్రిప్ మల్చింగ్ అన్ని చెకింగ్ చేసుకొని ఈ వారం రోజుల్ని కంప్లీట్ అయిపోతుంది. వర్షం పడకుంటే అంటే వారం రోజులు ఏం పడ్డదు, డ్రిప్ మల్చింగ్ అదొక రోజు చెకింగ్ మొత్తం ఒక 2-3 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. ఓడి పడ్డప్పుడు 4 వీల్ తిరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, ఇప్పటికిప్పటికి కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. రాయి వచ్చింది, రాయి కటింగ్ చేస్తామంటే పారలతో చేసుకోవాలన్నమాట. ఆడ ఆడ పారలతో చేసుకొని సెట్ చేసుకోవాలి. ఎప్పటి పోల్స్ మన స్తంభాలు జాగ్రత్త చూసుకోవాలి, ఒక్క స్తంభం విరిగినా కూడా మందిరి ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.